చల్ల చల్లగా కూల్ కూల్ గా ఆరెంజ్ జ్యూస్ ని తయారు చేసేసుకుందామా మరి. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి చల్ల చల్లగా, ఎండ ఎక్కువగా ఉంది కదా, చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది. మరి అలాగే ఈరోజు నేను చూడండి, ఆరెంజ్ జ్యూస్ మనకి సి విటమిన్ బాగా ఎక్కువగా కావాలి కాబట్టి పుష్కలంగా ఇందులో దొరుకుతుంది. అలాగే ఇమ్యూనిటీ పెంచడానికి సి విటమిన్ పోరాడుతుంది కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మనం తయారు చేసుకుందాం. ఇంట్లోనే చల్ల చల్లగా కూల్ కూల్గా అది ఎలా చేయాలో చూపించేస్తాను. మరి వచ్చేసరి మన కిచెన్లోకి చూసి తిరిగే ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి, ఆరెంజ్ జ్యూస్కి మొదటిగా మనం ఇదిగోండి ఆరెంజ్ తీసుకోవాలి. ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయే, ఇలా మనం కోసేసుకుందాం. చక్కగాను ఫ్రెష్గా మన ఇంట్లోనే చేసేసుకున్నామంటే మరి అందరూ తాగేయచ్చు కదా. అది కోసేసుకుందాం, ఇలాగా కోసి చూపిస్తాను. మరి ఇలా కట్ చేసుకున్నామండి ఆరెంజెస్ని. ఇప్పుడు మనం జ్యూస్ చేసేసుకుందాం, జ్యూస్ చేసుకుందాం. జ్యూసర్లా కాకుండా ఇలాగ మనం హ్యాండ్ జ్యూసర్తో మనం ఇలాగ చేత్తో తీసుకున్నామంటే మనకి చేదు రాదు, చక్కగా జ్యూస్ ఉంటుందండి. మరి అన్నీ తీసి చూపించేస్తాను మరి మీకు, చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరి అందరూ తాగేసి కూడాను పుష్కలంగా సి విటమిన్ అంతది. మరి జ్యూస్ తీసేస్తాను, తీసి చూపిస్తాను మరి మీకు. ఇలా జ్యూస్ తీసేసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని చూడండి జ్యూస్ ఎలా వచ్చిందో. ఇదిగో ఇలా మనం ఇందులో వేసేసుకొని ఈ పల్పును కూడా, ఇందులో విత్తనాలు సీడ్స్ అవి తీసేసి ఈ పల్పును కూడా వేసుకుంటే పల్పీ ఆరెంజ్లా ఉంటుందన్నమాట. ఇలా వేసేసుకొని మనం చేసి పెట్టుకున్న జ్యూస్లోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. ఇంకా కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఆరెంజ్. అలాగే కొంచెం చిటికుడు సాల్ట్ వేసుకుంటే చాలా మంచి రుచి వస్తుంది అన్నమాట. అంతేనండి, ఇలా మనం కలిపేసుకుందాం. మరి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇందులో ఈ జ్యూస్లో కరిగే వరకు కలిపేసుకుందాం. ఇలా షుగర్ కరిపోయిన దారి వేసుకున్నాం కదండి, అందులో కరిగిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగో మనం చల్ల చల్లగా ఉండాలి కదా, ఐస్ ముక్కలను వేసుకుందాం. చక్కగా గ్లాసెస్ తీసుకున్నాను, ఐస్ ముక్కలను వేసుకొని ఇలాగా మరి వేసేసుకోవడమే మన ఆరెంజెస్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోనండి ఇంతే మన కూల్ కూల్ సమ్మర్ కూల్ కూల్ ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను, సూపర్ టేస్ట్ ఉంటుందండి. మరి మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. మరి ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ ఆరెంజ్ జ్యూస్ మరి చల్ల చల్లగా, మరి ఎండ ఎలా ఉంది బయట, చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది కదా. మరి అలాగే ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంది, ఇమ్యూనిటీ పవర్ని ఎదుర్కొనే శక్తి సి విటమిన్లో ఉంటుంది కదా. బాగాను మనకి బూస్టర్గా ఉపయోగపడుతుంది. సి విటమిన్ కూడా పుష్కలంగా మనకు కావాలి. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసేసుకోండి. అందుకనే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్రెడీ వస్తుంది. ఆల్రెడీ టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా, చాలా బాగుంటుంది. మరి తాగి చూపించేస్తాను మరి మీకు టేస్టీ టేస్టీ పల్పీ ఆరెంజ్ జ్యూస్ మీరు తాగేద్దాం. మరి అబ్బా సూపర్గా చాలా బాగుందండి. మనం మిక్సీలో వేసుకునే కన్నా ఇలాగ మనం జ్యూస్ చేసుకున్నట్టు చేతో సూపర్గా యమ్మీ టేస్ట్ ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్. You just